తిరుమల బ్రహ్మోత్సవం ముగిసింది. చిన్న తిరుమలగా పిలిచే ద్వారకా తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలకు వేళైంది. ఇవాల్టి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధం చేశారు. ద్వారకా తిరుమలలో ఒకసారి వైశాఖ మాసంలో మరోసారి ఆశ్వయుజ మాసంలో స్వామివారికి వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ బ్రహ్మోత్సవాలను 8 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు స్వామి అమ్మవార్లను పెళ్లికొడుకు పెళ్లికూతురులుగా అలంకరిస్తారు. వీటితో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 17వ తేదీన స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతోంది. 18వ తేదీన తిరుమలలోని మాడవీధుల్లో స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు జరిగే 8 రోజుల పాటు వివిధ వాహనాలపై స్వామి అమ్మవారిలో దర్శనమిస్తారు. ఈ 8 రోజుల పాటు ద్వారకా తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తారు. ఆ వెంకటేశ్వరుని దర్శించుకుని తరించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్యార్చిత కళ్యాణాలు సేవలు రద్దు చేశారు. ఉత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ఉపస్థాపన చేశారు. ప్రధాన ఆలయంతో పాటు 4 రాజగోపురాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాలన్నీ విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం శ్రీహరి కళాతోరణంలో భక్తుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు అధికారులు.